లోకంలో ఎన్నెన్ని రకాల మనుషులున్నారో బాలీవుడ్ నటి రీచా చద్దాను చూస్తే తెలుస్తుంది. సహజంగా ఒక్కో రోజు ఒక్కో ప్రాధాన్యం కలిగి ఉంటుంది. తల్లికి, తండ్రికి, మహిళలకు, సిపాయిలకు, పర్యావరణానికి ఇలా ఒక్కో దానికి ఒక్కో రోజు జరుపుకుంటూ వాటి ప్రాధాన్యత గురించి అవగాహన కల్పిస్తుంటారు. సహజంగా స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ జనాన్ని జాగృతపరుస్తుంటాయి. ఈ మధ్య కౌగులింతల దినాన్ని పురస్కరించుకొని బాలీవుడ్ నటి రీచా చద్దా ఫ్రీ హగ్స్ అంటూ ప్లకార్డులు పట్టుకుని దారిని పోయే వారందరికీ కౌగులింతలతో ఆశ్చర్యపరిచింది. ఇంతకు ఏంటి పిచ్చి పని అని ఎవరైనా అడిగితే కౌగులింతలో చాలా సౌఖ్యం ఉందని చెప్తుందామె. కౌగులింత ఒత్తిడి దూరం చేసి ప్రేమను పంచుతుందని ఆమె చెప్తారు. ఈ సందర్భంగా రీచా ఇన్స్టాగ్రామ్ లో కౌగులింతల వీడియోతో పాటు చక్కటి సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇంతకు ఆమె ఏమన్నారంటే, ఈ ప్రపంచం ద్వేషమయమైంది, దాన్ని ప్రేమతోనే తగ్గించగలం. అందుకే నేను ముక్కు మొహం తెలియని వారిని కౌగిలించుకొని ప్రేమను పంచాను. ఇది ఒక రకమైన ప్రేమ సంగీతం. మునుముందు కూడా ఇలా చేయాలని నిర్ణయించుకున్నాను. వచ్చే ఏడాది ఎవరైనా నన్ను కలవచ్చు. సంతోషంగా ఉండండి, ప్రేమను పంచండి అని ఆమె పేర్కొన్నారు. లోకంలో ఎన్నెన్ని రకాల మనుషులున్నారో బాలీవుడ్ నటి రీచా చద్దాను చూస్తే తెలుస్తుంది. సహజంగా ఒక్కో రోజు ఒక్కో ప్రాధాన్యం కలిగి ఉంటుంది. తల్లికి, తండ్రికి, మహిళలకు, సిపాయిలకు, పర్యావరణానికి ఇలా ఒక్కో దానికి ఒక్కో రోజు జరుపుకుంటూ వాటి ప్రాధాన్యత గురించి అవగాహన కల్పిస్తుంటారు. సహజంగా స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ జనాన్ని జాగృతపరుస్తుంటాయి. ఈ మధ్య కౌగులింతల దినాన్ని పురస్కరించుకొని బాలీవుడ్ నటి రీచా చద్దా ఫ్రీ హగ్స్ అంటూ ప్లకార్డులు పట్టుకుని దారిని పోయే వారందరికీ కౌగులింతలతో ఆశ్చర్యపరిచింది. ఇంతకు ఏంటి పిచ్చి పని అని ఎవరైనా అడిగితే కౌగిలింతలో చాలా సౌఖ్యం ఉందని చెప్తుందామె. కౌగిలింత ఒత్తిడి దూరం చేసి ప్రేమను పంచుతుందని ఆమె చెప్తారు. ఈ సందర్భంగా రీచా ఇన్స్టాగ్రామ్ లో కౌగిలింతల వీడియోతో పాటు చక్కటి సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇంతకు ఆమె ఏమన్నారంటే, ఈ ప్రపంచం ద్వేషమయమైంది, దాన్ని ప్రేమతోనే తగ్గించగలం. అందుకే నేను ముక్కు మొహం తెలియని వారిని కౌగిలించుకొని ప్రేమను పంచాను. ఇది ఒక రకమైన ప్రేమ సంగీతం. మునుముందు కూడా ఇలా చేయాలని నిర్ణయించుకున్నాను. వచ్చే ఏడాది ఎవరైనా నన్ను కలవచ్చు. సంతోషంగా ఉండండి, ప్రేమను పంచండి అని ఆమె పేర్కొన్నారు.